కర్త ఈ గోవింద స్తోత్రంతో మన ముందుకు వస్తున్నాడు. ఇప్పుడు గొంతునిది నో కంప్లైంట్స్, శృతిపక్వంగా ఉంది, తాళం ఏమాత్రం తప్పలేదు, అంతా చక్కగా పాడావు. నాకు ఉన్న ఒకటే చిన్న కంప్లైంట్ ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ లేకుండా పాడావు అనిపించింది. అర్థమైందా? అంటే నువ్వు నీ పాటని నువ్వు ఎంజాయ్ చేయాలి, ఓకేనా? దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే ట్యూన్ యాజ్ ఇట్ ఈస్ ట్యూన్ పాడేస్తే చాలదు కదా, లైఫ్ ఉండాలి పాటకి. సో ఆ లైఫ్ కొంచెం మిస్ అయింది, తక్కువైంది అనిపించింది. మిస్ అవ్వలేదు, తక్కువైందండి. ఓకే, సో నీ పాటని నువ్వు ముందు ప్రేమించాలి, ఎంజాయ్ చేయాలి. అది నీ పాటలోనూ, నీ మొహంలో, నీ ఆహార్యంలోనూ, నీ పెర్ఫార్మెన్స్లోనూ అది ప్రతిఫలిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సంగీతం నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటున్నావా? నేర్చుకో, బాగా ప్రాక్టీస్ చేయి. మేడం చెప్పినట్టుగా నువ్వు ముందు అనుభవించాలి, ఆ పాట నీదైపోవాలి. అంటే నువ్వు ఎక్కువసార్లు పాడాలి, అప్పుడు నీదైపోతుంది అది. అప్పుడు నువ్వు పాడుతుంటే నీ పాటగా బయటకు వస్తుంది. అప్పుడు మేమేం కంప్లైంట్ చెప్పామన్నమాట. థ్యాంక్ యూ మ్యామ్. లక్ష్మి గారు చెప్పినట్టు నీ వాయిస్ చాలా కనీమంటుంది. అంటే మైక్ పొజిషన్ నిన్ను చూసి ఎవరన్నా నేర్చుకోవాలి ఎలా పట్టుకోవాలని. అసలు చెప్తున్నాను, నువ్వు ఎంత చక్కగా పెట్టుకున్నావు అంటే కరెక్ట్. అదే అలా పెట్టుకుంటే వాయిస్ ఎంత బ్రైట్గా వస్తుందంటే అంత బ్రైట్గా వస్తుంది. ఇప్పుడు ఇంత దూరం పెట్టుకుంటారు చాలామంది, ఇలా పెట్టుకుంటారు, వినపడుతుందా? ఇలా పెట్టుకుంటే ఎంత బాగుంది. నువ్వు అలా పెట్టుకుని పాడావు. కొన్ని చోట్ల గమకాలు అవి ప్రాక్టీస్ చేయాలి, గమకాలు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తావు సీరియస్గా? నిజం చెప్పు. కాదు నిజం చెప్పు. పులిగోరు, ఒక పులిగోరు కోపం వస్తే గీకి పారేస్తాడు, అవునా? లేదు కదా, గుడ్ బై. నాకు కనపడుతుంది, గుడ్.
గుడ్ బాయ్ లాగా అనిపిస్తున్నావు నాకు. అయితే ఏంటంటే నాకైతే కంప్లైంట్స్ ఏం లేవు నీ మీద, నువ్వు వెరీ గుడ్ బాయ్, కొద్దిగా ప్రాక్టీస్ చేయి ఓకే, ఫ్రెండ్స్తో కొద్దిగా ఆటలు తగ్గించి 1 అవర్ ప్రాక్టీస్ చేయి, సరేనా? చేస్తావా లేదా? ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీనివాస దత్, శ్రీరామ శ్రీరామ అంటూ కోదండరాముణ్ణి స్తుతించడానికి మన ముందుకు వస్తున్నాడు ఇప్పుడు. ఏమిట్రా ఎన్ని చెమట్లు వస్తున్నాయి?
ఏమంత పెద్ద కష్టమైన పాట పాడేవని అన్ని చెమట్లు కారుతున్నాయి. పెద్ద పెద్ద స్తోత్రాలు పాడిన వాళ్ళకే చెమట్లు కారలా? నీకేమిటి కారిపోతున్నాయి? వేసావా లేదా మేకప్? వేసావా? మరి దాన్ని చిరిపేస్తే ఎట్ట? కెమెరాలో బాగా కనపడాలి కదా. ఇటు నవ్వుతూ పాడచ్చు కదరా, నీ సొమ్ము మీద పోయినట్టు. ఇప్పుడు నవ్వుతున్నాడు తీరుబడిగా పిల్లాడు. శ్రీనివాస్ దత్త, చాలా బాగా పాడావు. నీకు సూటబుల్ సాంగ్ ఇది. నీకు చాలా చక్కగా అట్లా ప్రజెంట్ చేశావు, కానీ ఇంకొంచెం బాగా ప్రాక్టీస్ చేయి. ఏనన్నా ఇంకా బాగా పాడి ఉండొచ్చు అని అనిపిస్తుంది. అంటే పాడిన దాంట్లో ఏం తెలియలేదు, ఏమి అపశృతులని అట్లా ఏం లేదు, కానీ ఇంకొంచెం ఎక్స్ప్రెషన్ అని ఇంకా ఉంది కదా. నువ్వు ఎదుగుతూ ఉంటావు కదా, అలాగే నీ పాట కూడా ఎదుగుతూ పోవాలి, భావపరంగా ఉచ్చారణ పరంగా ఇంకా అన్ని రకాలుగా. ఓకేనా? నీట్గా ప్రజెంట్ చేసావు. థ్యాంక్ యూ మ్యామ్. పల్లవి పాడావు కదా, రామ రామ ఆ గమకం లేదు, చిన్నదే అది, పాడు ఒకసారి. రామ 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 హరి హరి రామ రామ హరే హరే. నువ్వు చేస్తున్న తప్పేంటంటే మైకు లేకపోతే తల ఇలా ఊపుతున్నావు, అది కాదు. ప్రాక్టీస్ చేస్తావా? నిజంగా సార్ చేశాను సార్. శృతి తగ్గించుకున్నావా నీకోసం? లేదు, ఒరిజినల్గా పాడావు. ఓకే, ఆ గమకాలు చాలా ఇంపార్టెంట్. ఓకే, అవి పాడితే చిన్నవే, అవే చిన్న చిన్నవే. ఓకే ఓకే సార్. సార్ చెప్పినట్టు పాట సాఫీగా ఉంది, హాయిగా సాగిపోయింది, అయిపోయింది, అందరం తల్లుపాం అనా. కానీ ఇంకా ఏదో కావాలి. ఆ పాటను అందంగా చేయడానికి ఇంకా చాలా కావాలి. సో అవన్నీ కూడా అంటే నీకు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించట్లే నువ్వు సింగింగ్లో. నీకు పాటలు అంటే ఇష్టమేనా? ఇష్టమే మ్యామ్. అంటే డివోషనల్ సాంగ్స్, అన్ని సాంగ్స్ ఇష్టమేనా? ఇష్టమే మ్యామ్. సో మరి ఆ ఇష్టానికి తగినట్టుగా నువ్వు సాధన చేయట్లేదు, అర్థమైందా? అంటే నాకు వచ్చింది చాలే అనుకుంటున్నావు, ఎక్కడికక్కడ రాజీ పడిపోతున్నావు. అట్లా కాకుండా ఇంకా చాలా కావాలి ఈ పాటకి. ఈ పాటను ఇంకా అందంగా మలచడానికి ఇంకా చాలా కావాలి. అక్కడక్కడ శృతి పోయింది, నువ్వు ఓపెన్ వాయిస్తో పాడలేదు, గమకాలు పాడలేదు, కాన్ఫిడెన్స్తో పాడలేదు. సో ఇవన్నీ రావాలంటే అవన్నీ సాధన ద్వారానే వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. Thank you.
నేర్పించేసావురా, అందరు నేర్పించావు, నిజంగానే నేర్పించావు. చాలా చాలా చాలా, అసలు నీ ఏజ్లో ఇలా పాడటమే గ్రేట్. అసలు నన్ను అడిగితే ఇంత ఫీల్ని తెచ్చుకొని తెచ్చుకొని పాపం ఎవరు కొడతా అన్నారు. నేనేం కొడతానని అనలేదు, నేను ముందే చెప్తున్నా కదా, అన్నానా నేను కదా, అనలేదు నేనేమన్నా. చాలా చాలా చాలా, అసలు ఈ వయసులో ఇలా పాడటమే నాకైతే అనిపించింది. సార్కి ఏమనిపించిందో సార్ చెప్తారు. ఈ కొద్దిగా ఇది ఉపోద్ఘాతంలా ఉంటుంది కానీ నేను ఈ పాట గురించి చెప్పాలి. ఇది కూడా మా కామేశ్వరరావు గారే రాశారు. నీ వయసుకు అర్థం కాదు కానీ మనమంతా ఒకరి మీద ఒకరు బంధాలలో చిక్కుకొని ఉంటామన్నమాట. అమ్మ నాన్న కొడుకు పిల్లలు ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఓకే బంధువులు అని. కానీ దేవుడు మనకు ఏదో ఒక ఎలా పుట్టిస్తాడో అలా తీసుకెళ్ళిపోతాడు అన్నమాట. అందరు తెలుసుకోవాలి ఈ విషయం, తెలుసు కూడా, అందరికీ తెలుసు కూడా. కానీ మన వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు అనేవాళ్ళు ఎంత మనకు దగ్గర ఉన్నా మన బంధువులంతా మన చుట్టూ ఉన్నా పోయే ప్రాణం ఆ టైం వస్తే పోతుంది. అది మన వాళ్ళు ఉన్నారు కదా అని ఆగిపోదు. ఎంత గొప్పగా రాశాడంటే ఆయన ఈ పాట పాడుతున్నప్పుడు నేను లిటరల్లీ నా కంట్లోంచి నీళ్ళు వచ్చి ఏడ్చేసాను. నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు నువ్వు పాడుతుంటే కూడా నాకు మళ్ళీ అదే మైండ్లో రివీల్ అవుతుంది. ఇదిగో అంత గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి నాకు. మనం అనుభవించకపోతే మనం పాడలేం. అలాగే ఇటువంటి గొప్ప పాటలు ఇంత అంత మీనింగ్ ఉన్న సాంగ్స్ ఇవే డివోషనల్ సాంగ్స్ అంటే. ఇందులో నుంచి తత్వం, మనిషి తత్వం బయటకు రావాలి, మనం అర్థం చేసుకోగలగాలి. ఎంత గొప్పగా రాశారంటే ఆయన, హ్యాట్స్ ఆఫ్ టు కామేశ్వరరావు గారు. ఇంత మంచి పాటని ఎంకరేజ్ చేసినందుకు సుమన్ గారికి పాదాభివందనం. నిజంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా నా మనసు పూర్తిగా చెప్తున్నాను. ఎంత గొప్ప పాట పాడే అవకాశం, కంపోజ్ చేసే అవకాశం నాకు దొరికిందంటే నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ మచ్ గ్రేట్. ఈ ప్లేస్లో నేను కూర్చున్నాను అంటే నా అదృష్టంగా నేను అనుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ. నేను తప్పులు పట్టను ఈ పాటలు, ఎందుకంటే ఇది నీ స్థాయికి మించిన పాట. శృతి నీకు చాలా మటుకు చేరలేదు కానీ అయినా కూడా యు ట్రైడ్ యువర్ లెవెల్ బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ చెప్పినట్టుగానే సేమ్ నేను కూడా, నీకు తెలియకుండా నీలో ప్లస్ పాయింట్ ఏంటంటే నీ గొంతు తీగలాగా అలా వెళ్తోంది, చక్కగా సాగుతోంది. దాన్ని నువ్వు చక్కగా ఒక క్రమ పద్ధతిలో పెట్టుకుంటే నీకు ఇంకా అడిషనల్ బోనస్ పాయింట్స్. అంటే ఆయన ఇందాక చెప్పినట్టుగా ప్రతి వాళ్ళు సినిమా పాటలు అలాంటి పోటీలే జరుగుతాయి. అంటే ఏ సుశీల గారు పాడిందో, జానక్ గారు పాడిందో, బాలసుబ్రహ్మణ్యం గారు పాడిందో, అందరూ పాడి 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 బాగా వినికిడి ఉన్న పాటలతోటే కాంపిటీషన్. సో కాబట్టి బాగా వినుంటాం కాబట్టి అది న్యాచురల్గా మనం కూడా బాగా పాడతాం. దాంట్లో జడ్జిమెంట్ ఇది కొన్ని ఈ పాటలు ఏవి ఎక్కడా వినలేదు. కొంతమంది పాడారు కానీ ఇంత పాపులరైజ్, ఇప్పుడు ఇందాక చెప్పిన సినిమా పాటల్లాగా అంత పాపులరైజ్ అవ్వలేదు. ఆ ఫీల్ తెప్పించడానికి ట్రై చేసావు నువ్వు. ఇది మంచి మంచి సుమన్ గారు చేసినటువంటి మంచి అటెంప్ట్. నేను కూడా నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ అటెంప్ట్కి. ప్రతి పాట ఇందాక సాయి